హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జాతీయ బ్యాంకులైన 19 బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాల పోస్టులు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ జాతీయ బ్యాంకులన్నిటికీ కూడా ఐబీపీఎస్ అనేది రిక్రూట్మెంట్ అనేది నిర్వహిస్తుంది. ఐబీపీఎస్ అనేది క్లర్క్ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయడానికి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తుంది. కాకపోతే ఈసారి కొంచెం భారీ ఎత్తున ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. దాదాపుగా 7275 పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ వేకెన్సీస్ అనేది ఇంకా చాలా పెరిగే అవకాశం ఉంది. ఎందుకనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాంక్ ఇతర ఉద్యోగాలతో పోల్చుకుంటే ఈ క్లర్క్ ఉద్యోగాలు అనేది చాలా బాగుంటాయి. ప్రమోషన్స్ కూడా చాలా బాగుంటాయి. అదేవిధంగా వర్క్ ప్రెషర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరియు స్టార్టింగ్ శాలరీ కూడా దాదాపుగా 25,000 రూపాయల శాలరీ అనేది మీ స్టార్టింగ్లోనే పొందే అవకాశం ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీ ఊర్లో లేదా మీ ఊరికి దగ్గరలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. దానికంటే ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. పూర్తి డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్లయితే జాతీయ బ్యాంకులు అయినటువంటి బ్యాంకులలో వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే అలహాబాద్ బ్యాంకులో మొత్తం 15 పోస్టులు అనేది ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 16 పోస్టులు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 9 పోస్టులు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు సంబంధించి ఇంకా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. ఇంకా కార్పొరేషన్ బ్యాంకులో 10 పోస్టులు ఉన్నాయి. ఇండియన్ బ్యాంకులో అత్యధికంగా 52 పోస్టులు అనేది ఉన్నాయి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో 10 పోస్టులు ఉన్నాయి. యూసీఓ బ్యాంకులో 8 పోస్టులు ఉన్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 39 పోస్టులు అనేది ఉన్నాయి. విజయ బ్యాంకులో 8 పోస్టులు అనేది ఉన్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 167 పోస్టులు అనేది ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలోని వేకెన్సీస్ వివరాలు కనుక చూసినట్లయితే అలహాబాద్ బ్యాంకులో 20 పోస్టులు అనేది ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 13 పోస్టులు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6 పోస్టులు ఉన్నాయి. కెనరా బ్యాంకులో అత్యధికంగా 60 పోస్టులు అనేది ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు సంబంధించి ఎన్ని పోస్టులు అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. కార్పొరేషన్ బ్యాంకులో 7 పోస్టులు ఉన్నాయి. ఇండియన్ బ్యాంకులో 15 పోస్టులు ఉన్నాయి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో 5 పోస్టులు ఉన్నాయి. యూసీఓ బ్యాంకులో 8 పోస్టులు ఉన్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20 పోస్టులు ఉన్నాయి. విజయ బ్యాంకులో 8 పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 162 పోస్టులు అనేది ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. గ్రాడ్యుయేషన్ చేసిన క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ డిగ్రీ మార్క్షీటు మరియు డిగ్రీ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. దీంతోపాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న క్యాండిడేట్స్ మరియు సర్టిఫికేట్స్ అనేది ఇంకా చేతికి రాని క్యాండిడేట్స్ ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి లేదు. ఏజ్ విషయానికి వస్తే ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి ఏజ్ అనేది మినిమం 20 సంవత్సరాల నుంచి మాక్సిమం 28 సంవత్సరాలు అనేది ఉండాలి. కొన్ని కేటగిరీస్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి, ఫ్లెక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే సెలక్షన్ ప్రాసెస్ అనేది 2 స్టేజెస్లో జరుగుతుంది. మొదట ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్లో కూడా క్వాలిఫై అయితే ఈ మెయిన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇస్తారు. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులకు ఇస్తారో ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్లు అడుగుతారు, 30 మార్కులకి ఉంటుంది. న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి 35 క్వశ్చన్ అనేది అడుగుతారు, మాక్సిమం 35 మార్కులు. రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 క్వశ్చన్లు అడుగుతారు, మాక్సిమం 35 మార్కులు. మొత్తం 100 క్వశ్చన్లు అనేది అడుగుతారు. మొత్తం 100 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. టైం లిమిట్ కనుక చూసినట్లయితే సెక్షనల్ టైం లిమిట్ అనేది ఇచ్చారు. ఈచ్ సెక్షన్కి 20 మినిట్స్ అనేది టైం లిమిట్ అనేది ఇచ్చారు. మొత్తంగా చూసినట్లయితే 60 మినిట్స్ టైం లిమిట్ అనేది ఇస్తారు. అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి కనుక చూసినట్లయితే మెయిన్ ఎగ్జామినేషన్కి కూడా సెక్షనల్ టైం లిమిట్ అనేది ఇస్తారు. జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్కి సంబంధించి 50 క్వశ్చన్లు అనేది అడుగుతారు, 50 మార్కులు. 35 మినిట్స్ టైం లిమిట్ అనేది ఇస్తారు. జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 40 క్వశ్చన్ అనేది అడుగుతారు, 40 మార్కులు. 35 నిమిషాల టైం లిమిట్ అనేది ఇస్తారు. రీజనింగ్ ఎబిలిటీ మరియు కంప్యూటర్ యాప్టిట్యూడ్కి సంబంధించి 50 క్వశ్చన్లు అనేది అడుగుతారు, మ్యాక్సిమం 60 మార్కులు. 45 నిమిషాల టైం లిమిట్ అనేది ఇస్తారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్లు అనేది అడుగుతారు, మ్యాక్సిమం 50 మార్కులు. 45 నిమిషాల టైం లిమిట్ అనేది ఇస్తారు. మొత్తం 190 క్వశ్చన్లకి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది, మ్యాక్సిమం 200 మార్క్స్. మొత్తం కనుక టైం లిమిట్ కనుక చూసినట్లయితే 160 నిమిషాల టైం లిమిట్ అనేది ఉంటుంది. ప్రిలిమినరీ మరియు మెయిన్ ఎగ్జామినేషన్ రెండింటిలో కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఇచ్చారు. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది ఇచ్చారు.
అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి జనరల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 600 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఓన్లీ 100 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. ఈ అప్లికేషన్ ఫీజు అనేది మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో పే చేయొచ్చు. డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ మీరు ఆన్లైన్లో ఈ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్ కనుక చూసినట్లయితే గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా తెలంగాణలో కనుక చూసినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఓన్లీ హైదరాబాద్లోనే మెయిన్ ఎగ్జామినేషన్కి సెంటర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఈ పోస్టుకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 18/9/2018 నుంచి 10/10/2018 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై ఆన్లైన్ అనే లింక్ పెడతాను. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మరియు మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామినేషన్ ఏ డేటుల్లో కండక్ట్ చేస్తారు అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మీరు దీన్ని క్లియర్గా చూసుకోవచ్చు. ఇది ఐబీపీఎస్ 7275 క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషను. ఈ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ అనేది పెడతాను. దాన్ని క్లిక్ చేసి మీరు మరిన్ని వివరాలు అనేది ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఈ పోస్టులకు ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లై చేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఈ ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. ఇటువంటి లేటెస్ట్ జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఎర్నింగ్ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి, అదేవిధంగా పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ను ట్యాప్ చేసుకోండి.